పిలుస్తావు. యేసు ప్రభు అన్నాడు, మతాన్ని వ్యాప్తి చేయమని చెప్పలేదు, మతాన్ని మార్చమని చెప్పలేదు, మనుషులు తయారు చేయమని చెప్పలేదు, క్రైస్తవాన్ని మార్చమని చెప్పలేదు, అందరినీ నా శిష్యులుగా చేయమని చెప్పాడు. శిష్యులకి చెప్పిన ఒకే ఒక మాట, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి. ఎంతమంది రాత్రి సువార్త ప్రకటించగలరు? ఎంతమంది సువార్తను ప్రకటించగలరు? ఎంతమంది సువార్త కొరకు జీవితాన్ని అప్పగించుకోగలరు? అమ్మా, రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నాను, నా రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నాను, నువ్వు సువార్త చేస్తే ఈ ఊరు వచ్చే సంవత్సరం కంత మారిపోతుంది. చెప్పకూడదు గట్టిగా, నీవు సువార్త చెప్తే నీ చుట్టుపక్కల వాళ్ళు మారిపోతారు, నువ్వు సువార్త చెప్తే నీ సంఘం నింపబడుతుంది, నువ్వు సువార్త చెప్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యేసు దేవుడని నీ ద్వారానే తెలుసుకుంటారు. ఆమేన్ చెప్పండి, నీ ద్వారానే తెలుసుకుంటారు. హెస్కెల్ గ్రంథం 2:1 రాయబడింది, నరపుత్రుడా నువ్వు లేచి చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడదును. 3 రాయబడింది, నువ్వు బ్రహ్మదండి చెట్లలోను తేళ్ల మధ్యను ముళ్ళ తుప్ప మధ్య తిరుగుచున్నావు, వారు వినను వినకపోయినను నీవు వెళ్ళి వాళ్ళకి ప్రకటించు. వాళ్ళు వింటారో లేదో 2 విషయం, నీ వెళ్ళి సువార్త చెయ్యి. నువ్వు బ్రతుకుతున్నది తేళ్ల మధ్య, నువ్వు బ్రతుకుతున్నది ముళ్ళ కంపల మధ్య, నువ్వు బ్రతుకుతున్నది విషపు మొక్కల మధ్య, అయినా యేసు కొరకు నీ ఒక్కడవే సాక్షిగా ఇక బతకగలవు. ఆమేన్. యేసు కొరకు నువ్వు ఒక్కడవే ఇక రోషంగా బతకగలవు. నీ ఊర్లో సువార్త నువ్వు చెప్పినట్టు ఇంకెవరూ చెప్పలేరు. చెప్పకూడదు గట్టిగా, నీవు సువార్త చెప్పినట్టు ఇంకెవరూ చెప్పలేరు. ఈ దయ్యం పట్టిన వాడు విడిపించబడి దేకపల్లి పట్టణము గెదరైన దేశాలకు వెళ్ళి సువార్త చెప్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఆశ్చర్యపోయాడు. కారణమేంటో తెలుసా? నేను వెళ్ళని ప్రదేశాలకి నా పిల్లలు వెళ్తున్నారు. చెప్పకూడదు గట్టిగా, నేను వెళ్ళని ప్రదేశాలకి స్వస్థపరచబడిన వాడు వెళ్ళాడు. ఈ రాత్రి నువ్వు ఎందుకు వెళ్ళకూడదు? దిస్ ఇస్ ద ఛాలెంజింగ్ ఆఫ్ ద క్వశ్చన్, దిస్ ఇస్ ద ఛాలెంజింగ్ ఆఫ్ ద మెసేజ్, దిస్ ఇస్ ద ఛాలెంజ్ ఇస్ ద గాస్పెల్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ వర్డ్. దేవుని యొక్క శక్తివంతమైన మాటకు ఓ బలమైన నాంది నువ్వే కావాలి, నీవే కావాలి, నీవే కావాలి. మా ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు, ఆ అమ్మాయి పేరు అలేఖ్య. అలేఖ్య అనే అమ్మాయి హైందూ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆ అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది, ఆ అమ్మాయికి నోటి క్యాన్సర్ వచ్చింది. నోటి క్యాన్సర్ వచ్చిన తప్పుడు నేను సువార్త చెప్పాను. మారు మనసు గురించి చెప్పిన తర్వాత ఆ బిడ్డ రక్షించబడింది, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకునింది, యేసుప్రభు ఆమెను స్వస్థపరిచాడు. దాదాపు 2 చనిపోవలసిన అమ్మాయి 4 బ్రతికింది. ఒకరోజు ఆ అమ్మాయి ఎలా ఉందని నేను కడపకు వెళ్ళాను. కడుపులో అమ్మాయిని చూద్దామని బస్ స్టేషన్లో దిగి ఆ బస్ స్టేషన్ అడుగుతున్నాను ఆటో వాళ్ళని, అయ్యేందని పలానా కాలనీకి వెళ్ళాలి, ఆ కాలనీ ఎక్కడనంటే వాళ్ళు అంటున్నారు మాకు తెలియదు కానీ ఆ అమ్మాయిని వెళ్ళడు అన్నారు. ఎవరా అమ్మాయి అని ఆ జన సందోహంలో చూస్తే, ఆ అమ్మాయి నేను బాప్తిస్మ ఇచ్చిన బిడ్డ, మా సంఘంలో మార్మూల్స్ పొందిన బిడ్డ. ఆ అమ్మాయి నోట్లో క్యాన్సర్ గడ్డ ఎక్కువ అయిపోయింది, నోట్లో నుంచి జీవం రక్తం కారుతుంది, కానీ పలక మీద ఒక అక్షరం రాసుకుంది, ఒక పలక మీద యేసు రక్షకుడు, మారు మనసు పొందండి, యేసు రక్తం ప్రతి పాపము నుంచి కడిగి పవిత్రపరుస్తుందని బస్ స్టేషన్లోకి వెళ్ళి కనబడిన వారంతా అయ్యా ఆ అమ్మాయి యేసు వార్త చెప్తుంటే నా హృదయం అంతా పగిలిపోయింది. నోరులేని నా బిడ్డ, మాట్లాడలేని నా బిడ్డ, రక్తం కారిపోతూ జీవు నోట్లోని చూస్తున్నా, నోట్లో గుడ్డలు కుక్కుంటూ యేసు రక్షకుడు అని చెప్పింది. చెప్పకూడని గట్టిగా, యేసు రక్షకుడు అని చెప్పింది. ద జీసస్ క్రైస్ట్ ఇస్ ద గ్రేట్ సేవియర్. ఆ అమ్మాయి ఆ సువార్త చెప్తూ 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 అదే కడపలో చనిపోయింది, భూస్థాపితం చేసింది. నా గర్భం ఎంత ధన్యం, రక్తసేకం అయిపోయిన దేహంలో కూడా ఇంకా సువార్త చెప్పాలని రోషం నిలబడింది. ఈ రాత్రి ఆ రోషం నీకెందుకు ఉండకూడదు? ఈ దయ్యం పట్టిన వాడు అడుగుతున్నాడు, నేను మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఒక సాక్షిగా ఉన్నాను, నువ్వు ఉండగలుగుతున్నావా? నేను విడిపించబడ్డాను, నువ్వు విడిపించబడింది వాస్తవమైతే ఈ రాత్రి సాక్షిగా ఉండు, నువ్వు నడిపించబడింది వాస్తవమైతే నాలాగా జీవించు, నువ్వు దేవుని చేత తాకబడింది వాస్తవమైతే ఇక ఏ బలహీనతలు లేకుండా నా వల్లే దెక్కపల్లి పట్టణస్థులకు ఒక సాక్షిగా ఉండి యేసు గురించి మాట్లాడు, యేసు గురించి మాట్లాడు. అవును పీడ, 2000 క్రితట యేసు క్రీస్తు ప్రభు నీ నా పాపముల కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన కార్చిన రక్తము ఓ పవిత్రమైనది, అమూల్యమైనది, నిష్కలంకమైనది. ఆ రక్తము చాలా శ్రేష్టమైంది. ఆ రక్తము యొద్దకు వచ్చిన వారికి విడుదల విమోచన కలుగుతుంది. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మైమును పొందలేకపోతున్నారు.
మొదటి యోహాను రాసిన పత్రిక 1:9 రాయబడింది, మన పాపములను మనం ఒప్పుకొనే యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. అనగా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఈ రాత్రి నువ్వు ఎంత పాపివైనా, ఎంత ఘోరమైన పాపివైనా, ఎన్ని బలహీనతల్లో ఉన్నా, ఎన్ని కట్టలలో ఉన్నా, ఎన్ని బంధకాలలో ఉన్నా, ఎన్ని బలహీనతలు దయ్యాల చేత పీడించబడుతున్నా, యేసు రక్తము నిన్ను కడిగి శుద్ధీకరిస్తుంది. చెప్పలు కూడా గట్టిగా, యేసు రక్తము నిన్ను కడిగి శుద్ధీకరిస్తుంది. ఆయన రక్తం ఇక్కడ నిలుచుంది, ఆయన రక్షణ ఇక్కడ నిలుచుంది. ఆయన కొరకు సాక్షిగా ఉండగలవా? లేచి నిలబడదాం.